ఒకసారి మనిషి రక్షించబడి బాప్తిసం పొంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడిన తర్వాత యేసుక్రీస్తు మన పాపాలన్నిటిని ఏం చేసాడు అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రోమ పత్రిక 8 4వ వచనంలో హెబ్రీ పత్రిక 14 16వ వచనం వరకు ఇవంతా కూడా ఏమని చెప్పబడుతున్నాయి అంటే యేసుక్రీస్తు మన పాపములన్నిటిని తన మీద వేసుకొని మన కొరకు ఆయన శిక్ష విధించబడి ఇక మరణం నీ మీద పని చేయకుండా పాపం నీ మీద పని చేయకుండా దాన్ని ఆయన అనుభవించేశాడు కాబట్టి నీ మీద దాని ప్రభావం ఉండదు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు కాబట్టి Once if you are saved, you are saved for ever. ఒకసారి నువ్వు రక్షించబడితే పరలోకంలో నీ పేరు రాయబడితే ఇక నీకు డోకా లేదు నువ్వు ఏ తప్పులు చేసినా ఏ సినిమాలకు వెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీవు పొందిన రక్షణ పోదు అని చెప్పే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు మీరు కూడా ఇదే నమ్ముతున్నారా రక్షణ ఇచ్చిన దేవుడు తీసుకోని మాట వాస్తవమే నేను మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను గిఫ్ట్ ఇచ్చి సాయంత్రం మీ ఇంటికి వచ్చి నా గిఫ్ట్ నాకు ఇచ్చాయి అంటనా దేవుడు కూడా రక్షణని మనకి ఎలా ఇచ్చాడు బహుమతిగా ఇచ్చిన దేవుడు మళ్ళీ తీసుకోడు కాబట్టి ఈ గిఫ్ట్ మన చేతిలో నుంచి తీసుకోడు కాబట్టి ఇక ఇది పోదు ఒక నిమిషం ఇప్పుడు గిఫ్ట్ ఎక్కడ ఉంది నీ జేబులో ఉంది బెంగళూరులో ఎవరున్నారు బస్ ఎక్కుతుంటే పిక్ పాకెటర్స్ జేబులు కొట్టే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు నీకు ఏ అట తగిలినట్టే ఉంటారు హలో సార్ అంటారు పైకి కింద కొట్టేసి ఉంటాడు ఇది కింద కన్నం పడిపోయి ఉంటుంది ఏమైంది నీ గిఫ్ట్ నువ్వు నీకున్నటువంటి డబ్బుని నీకున్న వస్తువుని నువ్వు జాగర్తగా పెట్టుకోకపోతే ఈ డబ్బులు పోయే ప్రమాదం ఉందా లేదా Right. Come to salvation. Bible చెప్తుంది నీవు పొందిన రక్షణని భయముతోను వణకుతోను జాగర్తగా దాన్ని ఏం చేసుకో కాపాడుకో జాగర్తగా కాపాడుకోమన్నాడంటే దొంగోడు ఉన్నాడనా లేడా బైబిల్ చెప్తుంది యేసుప్రభువారు చెప్పాడు యోహాను సువార్తలో ఆది నుండి వాడు నరహంతకుడు వాడు దొంగ దోచుకొనువాడు ఎవడు సాతాన్ రైట్ వీడు ఏం దోచుకుంటాడు నువ్వు కేజీ బంగారం పెట్టి మర్చిపోయావు అనుకో కాలు తిట్టంటాడు దాన్ని అది వాడికి విలువైంది ఏంటి వాడికి కావాల్సింది దేని దొంగతనం చేస్తాడు దేనికోసం ఆశపడతాడు గుర్తుపెట్టుకో నీ రక్షణ ఈ రక్షణ కోట్ల బంగారానికంటే విలువైంది ఈ రక్షణ కోట్ల డైమండ్స్ కంటే కాస్ట్లీయెస్ట్ ఈ రక్షణని యొక్క వెలంత అంటే దేవుని ప్రాణం దేని దొంగలిస్తాడు ఏం కావాలి వాడికి వాడు దొంగ అంటే దొంగతనం చేసేది డబ్బును కాదు బంగారాన్ని కాదు బట్టలను కాదు వెండిని కాదు వెలగలిగిన వాటిని కాదు వాడు దొంగతనం చేసేది యువర్ సాల్వేషన్ అందుకే ప్రభు చెప్పాడు ఏమన్నాడు భయంతో వణుకుతో ఏం చేయి నీ సొంత రక్షణ ఏం చేసుకో ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని జాగర్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా విశ్వాసం ఉందా లేదా అసలు అదంటే నీకు కేర్లెస్ హాయ్ ఎల్లపోతే ఏమైందిలే చర్చికి ప్రార్థన చేయపోతే ఏమైందిలే ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలా అంత అరవాలా అంత మోకరించాలా అంత బైబిల్ చదవాలా అంత దశమ భాగం దేవునికి ఇవ్వాలా సోకే ఏంటది దట్స్ ఎ వే ఫర్ సాతాన్ టు స్టీల్ యువర్ సాల్వేషన్ మీ రక్షణని సాతాను దొంగిలించడానికి అదే బెస్ట్ మార్గం దారి కాబట్టి దేవుడు పశ్చాత్తాపంతో నీకిచ్చినటువంటి వరాన్ని దేవుడు నీకిచ్చిన రక్షణని దేవుడు తీసుకోడు కానీ నువ్వు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది నువ్వు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఏం చేయి జాగర్తగా దాన్ని ఎలా భద్రం అవుద్ది ఆయన ఆత్మతో భక్తితో ప్రార్థనతో వాక్యంతో
కన్నీళ్లతో దేవుని మీద మనం చూపే శ్రద్ధతో నీ రక్షణ భద్రంగా ఉంటది. పరిశుద్ధాత్మ కంచెతో నీ రక్షణలోకి ఎవ్వడూ కూడా రాలేడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.